చాణక్య నీతి ప్రకారం మగవారి జీవితంలో ఇలాంటి సందర్భాల్లో విషపీరితంగా ఉంటాయి. మన భారతదేశ చరిత్రలో గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తులలో చాణక్యుడు ఒకడు. ఈయనను భారతదేశపు అగ్రశ్రేణి ఆర్థికవేత్తగా పిలుస్తారు. ప్రస్తుత కాలంలోనూ అనివార్యంగా ఆయన పద్ధతులను ఈ కాలంలో కూడా పాటిస్తున్నారు. గుప్తుల చక్రవర్తికి ప్రధాన సలహాదారుగా ఉన్న ఈ పండితుడు స్త్రీ పురుషుల మధ్య సంబంధాల గురించి మరియు మగవారి జీవితంలో ఎలాంటి సందర్భాలలో విషపూరితంగా మారుతాయో వివరించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్యుని యొక్క ప్రసిద్ధి రచనలు. అతని అత్యంత ప్రసిద్ధి రచనలలో అర్థశాస్త్రం, ఇందులో ఆయుధాలు మరియు యుద్ధ పరిజ్ఞానం గురించి రాశారు. న్యాయశాస్త్రం, జ్ఞానం మరియు రాష్ట్ర వ్యూహం యొక్క జ్ఞానం గురించి రాశారు. మరియు చాణక్య న్యాయం, ఇందులో మానవ జాతి ప్రయోజనం కోసం సాధారణ జ్ఞానం గురించి రాశారు. చాణక్యుని నీతి ప్రకారం ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి మరియు జీవితంలో వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడడానికి చాణక్య న్యాయం రాయబడింది. ఈ గ్రంథంలో చాణక్య నిజ జీవితం నుండి చాలా సూచనలు ఉన్నాయి. దీని ద్వారా ప్రజలు జీవితాన్ని మరియు వారి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి మరియు వ్యవహరించడానికి సహాయం చేయాలనుకున్నారు. చాణక్య నీతి ప్రకారం మనిషి తన జీవితంలో ఈ నాలుగు విషయాలను చూసినంత కాలం ఆరోగ్యకరమైన మరియు ఇబ్బంది లేని జీవితాన్ని గడపగలడు. ఈ విషయాలకు బాధితుడు కావడం అతని ప్రశాంతమైన జీవితాన్ని మాత్రమే కాకుండా అతన్ని మనస్సాక్షిని కూడా ప్రభావితం చేస్తుంది. ది సైన్స్ ఆఫ్ అనోఫిలస్ పాయిజన్. దీని అర్థం ఏమనగా, ఎవరికైనా సగం నిండిన జ్ఞానం విషంతో సమానం అని. మత్తు విషం. ఒక మనిషి కడుపు నొప్పితో బాధపడుతుంటే అది అతనికి ఫుడ్ పాయిజనింగ్, మరియు అది అతని శరీరాన్ని లోపల నుండి మరింత కుళ్ళింప చేస్తుంది. ఆరోగ్యకరమైన మనిషి యొక్క జీర్ణక్రియ తన రుచి మొగ్గలను సంతృప్తిపరచడానికి ప్రోత్సహిస్తుంది. కానీ జీర్ణక్రియ తక్కువగా ఉన్న మనిషి తనను రుచి నుండి మినహాయించాలి. కడుపులో ఆహారం తినడం మనకు విషం కలిగిస్తుంది మరియు తద్వారా వివిధ వ్యాధులకు దారితీస్తుంది. అతను తిరిగి మంచి ఆరోగ్యంలోకి వచ్చేంత వరకు అతని ఆహారాన్ని మానుకోవాలి. విషం కన్నా ప్రమాదకరమైనది. దీని అర్థం ఏమిటంటే, న్యూన్యత ఉన్న వ్యక్తికి వేడుకలో ధనుకులతో సరిపోయే కోరిక అతని శాంతి, సంపద మరియు గౌరవాన్ని నాశనం చేస్తుంది. అతను తనను తాను హీనంగా భావించాలని కాదు, కానీ ఒకరి సంపదను అత్యాశ ఉద్దేశంతో కాపీ చేయడానికి ప్రయత్నించడం జీవితంలో విషాన్ని కలుపుతుంది. మీ జీవితంతో అత్తుకుపోలేకపోవడం, మీ వద్ద ఉన్నదాన్ని అవమానించడం మరియు ఇతరులతో సరిపోయే ఉద్దేశం జీవితంలో సిగ్గు, ఆందోళన, నిరాశ మరియు విచారం తెస్తుంది. ఇవి ఏ విషయం కన్నా ప్రమాదమైనవి. వివాహ వయసు తేడాలు. ఒక పురుషుడు తనకన్నా చాలా చిన్న వయసులో ఉన్న స్త్రీని కామంతో చూడడం విషం లాంటిది. అంతేకాదు, ఆమెను పెళ్లాడడం విషంతో సమానం అవుతుంది. వివాహ బంధం అనేది తక్కువ వయసు తేడా లేదా సమాన వయసు ఉండే వారి మధ్య ఉండాలి. అంతేకాని ఎక్కువ వయసు తేడా ఉన్న స్త్రీని పెళ్లాడితే వారి జీవితం నరకంగా మారిపోతుంది. ఒకరికొకరు అవసరాలను అర్థం చేసుకొని సంతృప్తిపరిచే వ్యక్తులు పెళ్లి చేసుకోవడం లేదా తక్కువ వయసు గల మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం మీకంటే చాలా చిన్న వారి కుటుంబానికి అవమానంగా ఉంటుంది. మరియు ఆ స్త్రీ ఇష్టాన్ని కొనసాగించలేకపోవడం వివాహ జీవితంలో అంతులేని సంఘర్షణలకు దారితీస్తుంది. ఆమె ఆశలను నెరవేర్చలేకపోవడంతో మీ వివాహ జీవితంలో అనేక సమస్యలు కూడా వస్తాయి. తన వయసున్న వ్యక్తితో ఆమె వెళ్ళిపోయే పరిస్థితి కూడా తలెత్తవచ్చని చాణక్యుడు హెచ్చరించాడు.